అలాగే మనకి ఈరోజు మనం పాడే జనగణ మనం అది స్వయంగా పాడింది మదనపల్లిలో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మా పాడి వచ్చారు. అంతకుముందు కవిత రూపంలో ఉన్నదన కాస్త ఆయన పాడి వినిపించారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ మనకున్న అవినాభావ సంబంధం మన దేశంతో మన జాతీయంతో. ఆంధ్రప్రదేశ్కి గొప్పతనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగదాభావాలను చూస్తే మనం అన్ని రాష్ట్రాలతో కలిసిన బోర్డర్స్ దగ్గరికి. అందువల్ల మనకి భారత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వేరే కల్చర్ని ఉండలు తీసుకోవడం అది మన జాతీయత భావానికి అంత ఇష్టం. మనకి ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు తెలుగు వారిగా పుట్టినందుకు మనం సంకల్పించాలి. ఇది మన భారతీయ స్ఫూర్తిని జాతీయ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తుంది. నేను పార్టీ పెట్టినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మనకి రెండే రెండు పండుగలు పార్టీ పరంగా. ఒకటి ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం, రెండు జనవరి 26 రిపబ్లిక్ డే. దీంట్లో మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, అన్ని కలిపి ఒకటి. ఈ జాతిని ఏకం చేసే రెండు పండుగలే జనసేనకి చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకు ఇంత తపన ఉంటుందంటే నేను సరదాగా పెట్టలేదు పార్టీ. ఈరోజు ఇంత ఓటమి ఎదుర్కొని కూడా ఇంత బలంగా నిలబడి ఉన్నామంటే భావజాలం లేకుండా ఎవరు నిలబడలేదు. మీ మొత్తం చిగురు ట్రాక్టర్లలో వణిగిపోతారు. భావజాలం అది కూడా జాతీయ భావజాలం ఉంది. జాతీయతని దృష్టిలో పెట్టుకుని మానవతావాదం ఉన్నప్పుడు మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎక్కువ నిలబడుతుంది జనసేన. ఎందుకంటే దేశభక్తిని సంపూర్ణంగా అనువణువున గుండెల్లోకి తీసుకుంది జనసేన. అందుకే నేను ముందుగా చెప్పే చిన్న వయసులో నుంచి నేను జయహిందని పదానికి నేను దేవుడికి ఎంత మొక్కుతానో నాకు తెలియదు, కానీ దేశానికైతే ప్రతి క్షణం మొక్కుతుంటాను. మోదీ గారిని కలిసినప్పుడు ఆయన గురించి ట్వీట్ చేసి దేశభక్తికి సంబంధించిన ఏదో ట్వీట్ చేస్తే నా గురించి దానికి కారణం ఏంటంటే దేశం స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే రాను మనందరికి తెలియకపోవచ్చు. ఈ రోజున ఎందుకు ఈ రెండు పండుగలు జరుపుకోవాలి, ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ అంటే ఎంతమంది కష్టపడారో మనం చరిత్ర చదివితే తెలుస్తుంది. ఈరోజు కులాల గురించి పుస్తకాలు రాసేవాడారు, మా కుల వైభవం, మా కుల చరిత్రలని, మా జాతి చరిత్రలని, మా ప్రాంతం చరిత్రలు రాసేవాళ్ళున్నారు. కానీ ఇది మా దేశ చరిత్ర, అన్ని ప్రాంతాలు అన్ని కులాలు మా దేశమని అని రాసే వ్యక్తులు చాలా కనుమరుగైపోయారు. తిరిగి ఆ కల్చర్ రావాలి. దానికి మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అనే పుస్తకాలు చదువుతుంటే ఒక్కొక్కరు 3000 జెండా కోసం ఎంత తపన పడ్డారు, ఎందుకు ఇదే పెట్టాలని. చర్కా తీసి ధర్మచక్రం ఎందుకు ఉండాలని చెప్పి నెహ్రూ గారు వాదే దాన్ని ఆయన ఆర్గ్యుమెంట్ కానీ ఇవన్నీ చూస్తే ఒక్కొక్కళ్ళు జీవితాలను సర్వస్వం త్యాగం చేసేశారు. జైల్లో ఉన్నారు, మగ్గిపోయారు. వ్యక్తిగత జీవితాలు ఎవరికి త్యాగాలు లేవు. ఈ రోజున త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. నేను పార్టీ పెట్టినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మా దేశ నాయకులు మాకు స్వతంత్రాన్ని ఇచ్చారు, మాకు ఈ స్వేచ్ఛ వాయుని పీల్చుకుంటున్నాం. మనకి ఈరోజు తెలుసు కదా, ఒక చిన్నపాటి ఊళ్ళో ఒక ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, అలాంటిది సొంత వాళ్లే ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నప్పుడు విదేశీయులు వచ్చి దేశం కానీ దేశంలో మనల్ని ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళు ఎదుర్కోవాలని ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఆ రోజు నాకు రవి అస్తమించని సామ్రాజ్యం నాకు చాలాసార్లు భయపడతాను. మీరు ఎదుర్కోగలరా ఈ పొలిటికల్ పార్టీస్ని, డబ్బులు లేవు మీ దగ్గర అంటే అసలు స్వాతంత్ర సంగ్రామంతో పోరాటం చేసిన వ్యక్తులకి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. భగత్ సింగ్కి మన ఉన్న నాయకుల్లాగా వేల కోట్లు లేవే. భగత్ సింగ్కి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి వేల కోట్లు లేవే. మన టంగుటూరు ప్రకాశం పంతులు గారికి చొక్కా వేసుకొని
ఒక మీటింగ్ వెళ్ళి ఆ ఇంట్లో ఉండిపోతే ఆ రాత్రి మళ్ళీ అక్కడ ఉన్న చొప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాత చొక్కాలు వేసుకుని చొక్కా వదిలేసినట్టు ఒంటి మీద ఒక చొక్కా తగిలినాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. వాళ్ళ దగ్గర వేల కోట్లు ప్రభుత్వం చేసిన వ్యక్తులు వాళ్ళందరూ. మా స్ఫూర్తి కూడా జనసేనకు స్ఫూర్తి కూడా సమాజం కోసం దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన త్యాగధనులు అలాంటి నాయకులు. నేను చాలా మందికి చాలా అవివేకంగా అనిపించు, తెలివితేటలు లేని విధంగా అనుకోవచ్చు, పొలిటికల్ రాజకీయంగా మేము ఎలా బతకాలో తెలియదు అంటారు. మీరందరూ రాజకీయంగా ఎలా బతకాలో తెలిసి చేసి చేసి దేశాన్ని ఇక్కడ పట్టుకొచ్చారు, అవినీతితో కూరుకుపోయేలా చేశారు. రాజకీయం తెలియక కాదు, బతక నేర్చిన రాజకీయం తెలియక కాదు, తెలుసు బాగా. అలా తెలిస్తే దేశం ఎలా ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూసిన తర్వాత అలాంటి అవకతవక రాజకీయాలు చేయకూడదు, నిబద్ధత ఉందాం, దేశభక్తిని గుండెల్లో నింపుకున్నాం, దానికోసం ఇంత బలంగా నిలబడ్డాం. దేనికి అంటే ఈ రోజు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.